జర్నలిస్ట్గా నాకు ఉన్నాను మరి. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కూడా కొంత దాని మీద రెగ్యులర్గా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు దాని మీద సీరియస్ ఫాలో అయిన వాళ్ళలో నేను ఒకండి. ఇప్పుడు పీవీ గారు ఇప్పుడు అక్కడ మా మహేందర్ అన్న ఉన్నారు, వారు ప్రాక్టీస్లో ఉన్నారు. రెక్యూజల్ అనేది వెరీ కామన్, అది ఒక ప్రొవిజన్ ఉంది, ఎథికల్ వాల్యూస్ మీద కూడా ఉంది. సో రెక్యూజల్ ఎప్పుడవుతుంది అంటే కొద్దిగా బయాస్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు లాయర్గా ఆ కేసు చేసినా కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ దిస్ రిజల్ట్ అతనికి ఏమైనా బెనిఫిట్ వస్తుందని కానీ, ఇట్లా వేరియస్ రీజన్స్తో రెక్యూజల్ అనేది మా జుడిషరీలో ఉన్నటువంటిదే, కామనే అది. సో వీరు కేసీఆర్ గారు దాంట్లో లేవనెత్తినారు, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమైందండి, ఇప్పుడు జడ్జి పోతే ఇంకో జడ్జిని కమిషన్ చైర్మన్ గా అపాయింట్ చేస్తారు, మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఇది డిలే అవుతుంది. దీంట్లో పొలిటికల్ వెండెట, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, న్యూస్లో మీరు న్యూస్లో కూడా ఫాస్ట్గా ఈ వార్తలు చిట్ చాట్లో మాట్లాడి అన్ని వార్తలుగా ప్రచురించడం వలన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ వీటిని తొలగించాలంటే స్వచ్ఛందంగా ఇప్పుడు హైకోర్టులో ఒక ప్రాక్టీస్ కూడా ఉంది, వాలంటీర్గా జడ్జే నాకు ఇది తగదు, ఈ కేసు నుండి నేను చేయలేను అన్నటువంటి సందర్భాలు ఉంటాయి. దీంట్లో కూడా నరసింహారెడ్డి గారు అదే ఇచ్చారు అనుకుంటా లెటర్ సుప్రీంకోర్టుకి. నేను యుఎస్ లో ఉన్నాను, నాకు అంత యా. సో ఆ రకంగా వీళ్ళు కూడా అడ్మిట్ చేసినట్టున్నది గవర్నమెంట్. సో కాబట్టి ఆయన మార్చేసి ఇంకొకరిని నియమిస్తారు, మళ్ళా ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. తప్ప వీళ్ళ ఆర్గ్యుమెంట్ నేను దేవన్నకు చెప్పేది ఏంటంటే, దీంట్లో కరప్షన్ జరిగిందా లేదా, ఏమన్నా అవుట్ ఆఫ్ బెనిఫిట్ కి ఆనాటి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారా లేదా అనేది కమిషన్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ అపీల్స్ కి వెళ్ళొచ్చు మీరు. దీంట్లోనే అంశలోనే దీంట్లో ఇదన్నట్టు మీరు ఇప్పటి నుంచే ఇంత పెద్ద ఫైట్ కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా లేకుండే, అయినా మీరు నిజంగా సచ్యులరీ అయితే దీంట్లో ఏ కమిషన్ అయితే ఏముంది, ఏ రాయ్ అయితే ఏముంది కొట్టుకోవడానికి, మనం తేల్చేసుకుంటే అయిపోతుంది కదా. దీనివల్ల మీకు టైం బార్గెనింగ్ దొరికింది తప్ప రేపు మళ్ళీ ప్రాసెస్ లో పోకుండా ఉండడానికి ఏం వెసులుబాటు కల్పేయలేదు కదా సుప్రీంకోర్టు. ఓన్లీ మేజిస్ట్రేట్ ని మార్చమన్నారు అక్కడ. సో మారుస్తారు, రేపు మళ్ళీ వెళ్తారు. దీంట్లో ఏంటంటే ప్రజలకి నష్టం జరిగేది ఏంటంటే డిలే అవుతుంది, ఇటువంటి కరప్షన్ చార్జెస్ వచ్చినప్పుడు ఎంక్వైరీలు డిలే అవుతే కొంతమేరకు పబ్లిక్ కి నష్టం జరుగుతుంది తప్ప, ఇప్పుడు ప్రభుత్వానికి ఏం నష్టం లేదు, అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు. సో దీంట్లో టైం బార్గెనింగ్ ఒకటి వారికి కేసీఆర్ గారికి దొరుకుతుంది. ఇంట్లో ఒకసారి రామకృష్ణారెడ్డి గారు కొన్ని డౌట్స్ ఇందాక అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు క్యారీ అవుతుంటే మీడియాలో కూడా క్యారీ అయితే, ఏదైనా బోఫర్స్ కుంభకోణమా, ఇందాక నేను చెప్పిన ఆర్టీసా, మరోటో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, జడ్జిలు ఆ సందర్భంగా ఆర్గ్యుమెంట్ సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి ఒక ఇంప్రెషన్కి కనపడుతుంది. అంటే పేపర్ చదివే వాళ్ళకో మీడియాలో వచ్చే వార్తలను బట్టి, దాన్ని బట్టి ఆ జడ్జి అట్లా ఉన్నారా లేదని అనుకోవటమా అనేది, అనుకోవచ్చా అనుకోకూడదా అనేటువంటి ఒక అంశం అయితే, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని వాళ్ళు కూడా విచారిస్తారా అనే ఒక ప్రశ్న, ఈ కమిషన్కి ఆ పరిధి ఉందా లేదా అనే ఒక ప్రశ్న కూడా, కేవలం కేసీఆర్ ఒక్కడనే విచారిస్తారా అనే అంశాన్ని కూడా ఒకటి దేవి గారు లేవనెత్తారు. అయితే మీరు చెప్పిన విషయాల్లో రెండు విషయాలు ఉన్నాయి. జడ్జెస్ ఏదైతే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ, అంటే డ్యూరింగ్ ది ఇయరింగ్ ఇన్ ద కోర్ట్స్ ఏదైతే కామెంట్స్ చేస్తారో, ఆ కామెంట్స్ను బట్టి మనం ఆ జడ్జి బయాస్ ఉండడానికి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇద్దరు పార్టీల మధ్యన ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు జడ్జెస్ వాళ్ళకు తోచింది వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు. అది హైకోర్టులనే కాదు, సుప్రీంకోర్టులే కాదు, ఎక్కడైనా చేస్తుంటారు. అయినంత మాత్రాన పర్టికులర్ జడ్జు ఆ ఒక ఇష్యూ మీద బయాస్డ్ ఒపీనియన్ వచ్చిందని మనం అనుకోవడానికి వీల్లేదు. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ గారికి నోటీస్ ఇవ్వడమే కానీ అక్కడికి నోటీస్ ఇవ్వడం, ఇంకా వేరే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, ఇది కమిషన్ పరిధిలో అంశం. కమిషన్ ఎవరెవరికి నోటీస్ ఇవ్వాలి, ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి, ఏ విధంగా దాని వాస్తవాన్ని కనుక్కోవాలి అనేటువంటి విషయం కమిషనర్ డిసైడ్ చేస్తాడు. ఒకవేళ కమిషనర్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పిలవలేదనుకోండి, లేకుంటే ఇంకెవరన్నా ఇంజనీర్లను పిలవలేదనుకోండి, ఇంకేదన్నా సెక్రటరీని పిలవలేదనుకోండి, ఒకవేళ ఆ పిలవకుండా రిపోర్ట్ కనుక ఇస్తే అది రేపు డిఫెక్టివ్ రిపోర్ట్ అని ఈ చీఫ్ మినిస్టర్ గారు యాక్షన్ తీసుకునేటప్పుడు